గెలుస్తామా లేదా అనేదానికంటే చెక్ పోస్టుల దగ్గరలో దొరుకుతామా లేదా అనేదే పెద్ద టెన్షన్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. లెట్స్ కాల్ అప్ సుడి గాని సుధీర్ అండ్ స్టీ. కృష్ణ మనోహర్ ఐపీఎస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది సార్. అలా మొగ్గులేసుకొచ్చారేంటి? ఫస్ట్ మొగ్గులేసుకుంటూ రావాలని మొక్కున్నా. అదే స్కిట్ కొడుతున్న మొక్కొచ్చు కదా. ఎక్స్ట్రా చెక్ అక్కడ కనీసం బొక్కలని ప్యాంటు వేసుకోరా. సమ్మర్ కదా సార్, కొంచెం ఫ్రీగా ఉంటుందని. ఎవరా నువ్వు? ఇటే చేస్తున్నావు. మనీ పంపిణీయా? మీకు చెక్ చేసుకుంటారు. చెక్ చేరా సార్. కట్టలు కట్టలు నోట్లు కట్టలు సార్. ఎక్కడ మని చెప్పరా అక్కడికి. ఎవరు ఏడుస్తుందిరా? కట్ట అబ్బో మనీ చెప్పు. హార్ట్ అటాక్ వచ్చి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే కిడ్నీ కొండకి వెళ్తున్నా సార్. హార్ట్ అటాక్ రావడం అంటే బ్రెయిన్ ఆపరేషన్ అంటే కిడ్నీ కొండ అంటే నాకు అర్థం లేదు. చెప్పరా. నిన్న రాత్రి మా అమ్మగారు హృదయకాలేయం సినిమాకి వెళ్ళారు సార్. ఎందుకెళ్ళారా? దాంతో బ్రెయిన్ డామేజ్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది సార్. మరి చూసుకోవాలి కదరా. మా అమ్మ శకలక శంకర్ ఫ్యాన్ సార్, అందుకే సినిమాకి వెళ్ళింది. శకలక శంకర్ ఫ్యాన్ అయితే ఈ సినిమా కంటారా? ఇద్దరు ఒకేలా ఉండే సార్, కన్ఫ్యూజ్ అయింది సార్. ఆపరేషన్ కి డబ్బులు తీసుకెళ్తుంటే మీరు పట్టుకుంటే ఆపరేషన్ మరీ సరిపోతా? సరిపోవచ్చు సార్. సార్ ఈసారి సినిమాకి ఎప్పుడు చూసుకున్నాను మనం. నేను వెళ్తాను సార్. ఎంత పగిలిపోతే సరేగానే బ్యాగులండి. సరే బ్యాగులు ఏం లేదు సార్. దాస్తున్నాంట్రా సార్. బ్యాగ్ సార్. బ్యాగ్ అంటే ఏదో కానిస్టేబుల్ సార్. బ్యాగ్ ఓపెన్ చేయి. జాకెట్లు ఏంటి, చీరలు ఏంటి, లంగాలు ఏంట్రా, ఏం చేస్తారు నువ్వు? నా పేరు రామ్ ప్రసాద్ సార్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ని సార్. లేడీ గడపలు ఎక్కువ వేస్తుంటాను సార్, షూటింగ్ వెళ్తున్నాను సార్. రే సిగ్గు లేదు లేడీ గడపడానికి? సిగ్గే సార్, అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంటా సార్. ఎందుకురా? మన పండగ మా అత్త ఇంటికి వెళ్తే మా అత్తగారు రెండు పట్టుచీరలు పెట్టారండి, ప్యాంటు షర్ట్ మానేసి. మరి పెట్టండి రా లేడీ గడప వస్తుంటే. మా ఇంటి పక్క వాళ్ళు ఆడవాళ్ళు బాబు రామ్ ప్రసాద్ షాపింగ్ వెళ్దాం వస్తాను అడుగుతున్నారు. కాదురా. అమ్మకలా ఉంది? అమ్మకి బానే ఉంది సార్. మరి సూట్ కేసు ఏంట్రా? అమ్మ ఇడ్లీ సాంబార్ తింటారంటే 5 లక్షలు తీసుకెళ్తానా సార్? లాస్ట్ టైం అమ్మ ఇటలీలో ఇడ్లీ తింది సార్, అది కావాలంటే 3 లక్షలు పెట్టి అక్కడ నుంచి తెప్పిస్తున్నాను సార్. మరి మిగతా 2 లక్షలు ఏమిరా? సౌత్ ఆఫ్రికాలో సాంబార్ ఫేమస్ అంట సార్. సరిపోతా ఏంట్రా? సరిపోవచ్చు సార్. కనిష్ట ఒకసారి ఇచ్చాక స్కిట్ మొత్తం కదా. మలేషియాలో మసాలా దోశ ఫేమస్ రా. ఒకటి నా పేరు చెప్పి అమ్మకి తెచ్చిపించు. సార్
జబర్దస్త్ ఏం చేస్తా ఉంటా నేనేం చేయనండి, అంత మా టీం లో సుధీర్ గారు సినిమా చేస్తారు, నాకే చిన్న గేటప్ ఇస్తారు, అది లేడీ గేటప్ అని. మరి పుట్టుడు ఎవడు ఉంటాడు? ఆ సన్నిగడికి డైలాగులు ఉండవు బాబు. మరి పెట్టుకోవచ్చుగా సన్నిగడికి డైలాగులు పా మీడిగా ఇస్తాం అంటే క్యారెక్టర్ జబర్దస్త్ లో. అమ్మా ఇడ్లీ ఒక్కటే తింది సార్. ఆ మోట ఎందుకురా? మా ఇంటి దగ్గర బస్సు లారీ రెండు గుద్దుకున్నాయండి సార్. బస్సు లారీ గుద్దుకుంటే డబ్బులు ఎందుకురా? ఆ రెండింటి మధ్య మా తమ్ముడు ఉండిపోయారు సార్. అయ్యో ఇంకెంత కష్టం వచ్చిందా? ఇప్పుడు తమ్ముడికి ఏం చేయాలి చెప్పు. అన్ని మార్చాలండి సార్. అన్ని మార్చాలా? అన్ని మార్చాలి. దొరకనే మార్చమంటున్నారు? ఈ మధ్య అన్ని దొరుకుతున్నాయి సార్ మార్కెట్ లో. మనీ సరిపోతే? సరిపోవచ్చు సార్. ఇదిగో డబ్బులు ఇచ్చి ఆ రెండు కార్లకి రిపేర్ చేయొచ్చు. నేను వెళ్తాను సార్. ఎక్కడికి వెళ్తారా? ఇక్కడ జబర్దస్త్ లో కామెడీ చేస్తుంటావు కదా. అవును సార్. ఏదో జోక్ చెప్పు. సుధీర్గా టీం లీడర్ అండి. నేను జోక్ చెప్పను. వాడందుకే నవ్వడండి. జోక్ కాకపోతే ఆ టీం లీడర్ అండి. ఎరా టీంలో ఉండాలి లేదా? ఎరా రా ఎవరా నువ్వు ఇట్లా రా. అన్ని దొరికాయి సార్, ఒక్కడ దొరకలేదు. ఏంటది గుండెకాయ సార్? మీరు డబ్బులు ఎంత ఉన్నారా? ఇంగ్లాండ్ లో నిమోనాలు గుద్దుకున్నాయండి సార్, అందుకే డబ్బు. మధ్యలో తాతున్నాడా? లేడు సార్. మరి ఏమైనా చెప్పరా? ఇంగ్లాండ్ లో గుద్దుకున్న నిమోనాలు రక్కొచ్చి ఇండియాలో మా తాతకు తగిలింది సార్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు సార్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అంటారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. ఏమో సార్ కొత్తగా వచ్చింది, బ్రెయిన్ కావాలండి సార్. మరి ఇప్పుడు ఎలాగరా? నా బ్రెయిన్ ఇచ్చేస్తారా సార్? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు బ్రెయిన్ లేదు అన్నాడు సార్. ఇప్పుడు నా బ్రెయిన్ మా తాతకి ఇచ్చి నాకు బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకుంటా. నీకు ఎవరో పిచ్చ? లేదు. ఎందుకు అలా చేస్తున్నావు? తాతంటే పిచ్చి. నేను వెళ్తాను సార్. నేను బయటికి ఎందుకంటే నేను వాడు ఫ్యాన్ని. ఓహో మీరు ఆడు ఫ్యానా? మొన్న నాగబాబు అని బుల్లిదర్ కమలాసన్ అన్నారు, ఈ విషయం కమలాసన్ గారు తెలిసి సినిమాలు చేయడం మానేశారు. ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మరి బ్యాగ్ ఏంట్రా? 2 కోట్లు సార్. 2 కోట్లు ఎందుకురా? నిన్న మా ఇంట్లో మా అన్నయ్య దోమను గన్నుతో కాల్చాడు సార్. దోమను గన్నుతో కాల్చడానికి ఈ డబ్బులకి సంబంధం ఏంటి? మా అన్నయ్య కాల్చడం ఇంకా దోమ తాత మీద వాలింది సార్. అంటే తాత? తాతకి ఏమలేదు సార్. మరి బుల్లెట్ మా అమ్మకి తగిలింది. అది ఎలాగరా? మా అన్నయ్య కాల్చడానికి మా తాత ఉన్నాడు సార్. అయ్యో
అంటే మా మామ చేతి కన్నం పడి చెవులోకి బుల్లెట్ వెళ్ళిపోయింది చెవికి కన్నం పట్టి చెవులోకి వెళ్ళిపోరా మా అన్నే కాల్చే టైంకి మా మామ చెవుకోకుంటుంది సార్. ఇప్పుడు ఏం చేయాలరా? మా అమ్మకి లంగ్స్ మార్చాలంట సార్. లంగ్స్ అన్ని మార్చాలా? చెవులోకి వెళ్తే చెవులోకి వెళ్ళిన బుల్లెట్ మా మామేసింది సార్. గన్లు ఉపయోగించద్దు, ఇంట్లో ఆల్ అవుట్ కానీ మస్కిటో టాయిస్ కానీ కొనుక్కోమని. నాకు చిన్న డౌట్ సార్, మీకు ఈ జాబ్ రికమెండేషన్ వచ్చింది కదా, లేకపోతే ఏంటి సార్? ఏమన్నా రకాల తాత బుర్ర బొక్కని నమ్మేస్తారండి. అదేంటిది? ఆడి నెల నుంచి ఏం చేస్తాడు సార్? ఇది ఎలక్షన్ టైం, ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు సినిమా చూసి ఎవరికి ఆటాడకి వస్తుంది, చచ్చిపోతారు కానీ. కావచ్చు వాడు పెట్టగా చెప్తాడు. ఒక వస్త్రాలు కొంచండి ఈసారి బి ఎలక్ట్ సార్. రాయ్ ఎక్కడికెళ్తున్నా? అందరూ పోయారు సార్, మా అమ్మ ఒక్కటే కోలుకుంది. మా అమ్మ లాస్ట్ కోరిక సంపూర్ణేష్ బాబుని చూడాలంటే, అందుకే అమెరికా వెళ్ళడానికి 500 కోట్లు తెచ్చుకున్నారు. 500 కోట్లు అమెరికా వరకు ఎందుకు రా? సంపూర్ణేష్ బాబు చూడండి, మణికొండ కచ్చి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు రా. సంపూర్ణేష్ బాబు ఇప్పుడు హాలీవుడ్ లో జేమ్స్ క్యామెరన్ తోని కొబ్బరిమట్ట అని సినిమా చేస్తున్నాడంట సార్. ఏమట్ట? కొబ్బరిమట్ట. ఏమట్ట? కొబ్బరిమట్ట. తాతి మీ తాత రెక్క, మా అమ్మకి బొక్క, సాంబార్ 2 లక్షలు ఎక్కడి నుంచా? ఎరా ఎవడ చెప్తారా కథలు పట్టుకు తింటారు. హలో, హలో, ఏమైంది సార్? ఉద్యోగం ఓడింది. ఏమైంది సార్? ఏమైంది సార్? ఉద్యోగం పోయిందా? ఉద్యోగం పోతే పోనండి సార్, మా టీమ్ లో సీనియర్ మిమ్మల్ని పెట్టుకుందాం. ఇందాక గెటప్ చేశారు, ఏదో చేయండి సార్, లేడీ గెటప్ అలా వచ్చిండి అంతే అంతే మీరే.